గురజాల పట్టణంలోని జీఐసి కాలనీలో పార్టీ సేవాదళ రాష్ట్ర కార్యదర్శి కర్రా చిన్నకోటేశ్వరరావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కె చిన్నకోటేశ్వరరావు, సీనియర్ నాయకులు మేకల శేషిరెడ్డి, మండల కన్వీనర్ గాంధీలు మాట్లాడుతూ ప్రస్తుతం రాజకీయాలను టీడీపీ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తుందన్నారు. సమాజంలో ప్రస్తుతం సమస్యలపై పోరాడే హక్కు కూడా లేకుండా పోయిందన్నారు. అనంతరం కేక్ను కట్ చేసి చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది బండి వీరభద్రుడు, చాగంటి సురేష్, కర్రా గిరిబాబు, కొండా చంటి, పి రాజ్కుమార్, కె ప్రకాష్, మువా మల్లికార్జునరావు, కె డేవిడ్, కె ఇజ్రాయెల్, గాంధీ, కె నాని, కె చందు, పి ప్రసాద్, మరియమ్మ, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ చేయవలసిందిగా కోరుతున్నాము. ఆత్మవిశ్వాసంతో 6 అడుగు వేశాము. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కొమ్ము నాగేశ్వరరావు గారు, మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకు చెల్లిస్తూ ఉన్నా. ఇందు నిమిత్తం మరి ఆవిర్భావ దినోత్సవం సందర్భముగా పార్టీ క్షేమం కొరకు, నాయకుల కొరకు ప్రార్థించమని ప్రియులు మరి నాయకులు ప్రభువ మరి కర్రా చిన్నకోటేశ్వరరావు గారు ఆహ్వానించి ఉండగా మరి వారు తలపెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని మీకు మహిమకరంగా నిర్వహించడానికి మీవే సహాయం చేస్తున్నందుకై స్వామి పట్టుకోండి అన్నారా. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, గుర్తిల్లాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సురేష్ ప్రజలందరూ ఇప్పుడు ఎలక్షన్ జరుగుతాయి, ఎప్పుడు వాళ్ళకి బుద్ధి చేద్దామని ఉద్దేశంతో చూస్తూ ఉన్నారు. కాబట్టి ఆ టైం తొందరలోనే వస్తుందని, వాళ్ళకి బుద్ధి చేద్దారని ఎన్నో ఒడిదుడుకుల మధ్య, ఎన్నో అవంతరాల మధ్య ఈ పార్టీ స్థాపించి 6 సంవత్సరాలు గడువు పెట్టాం. ఈ 5 సంవత్సరాలు కూడా ప్రతి విషయంలో కూడా ప్రజల పక్షాన ఉండి పోరాడటం జరిగింది. అదేవిధంగా ఇక ముందు కూడా ప్రజల పక్షాన ఉండి పోరాడి 2019 ఎలక్షన్లో మనందరం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కోరుకుంటూ ఈ సందర్భంలో మీరు రండి. నాయకత్వం మాట్లాడనా.